నిర్మల్ జిల్లా మధుర్ మండలం అష్టగ్రామంలో దుర్గాదేవియు ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీ శారదీయ శరణ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని దేగాల గ్రామ పంచాయతీలో సంయుక్త సేంద్రీయ వ్యవసాయం మరియు సాంప్రదాయేతర శక్తిపై శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి చిత్రపతి శివాజీ సంస్థ వారు, అది కాకుండా ఆదిలాబాద్ నుంచి డ్రీమ్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు, ఇవన్నీ కూడా ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ. వీరు ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే పనులు, మహిళలకు యువకులకు ఉపయోగపడే పనులే చేస్తుంటారు. మరి వారు మరి మన నియోజకవర్గంలో ఇప్పుడే ఈరోజు రావటం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ వేగం గ్రామంలో రావటం జరిగింది. మరి ఫ్యూచర్లో కూడా కొన్ని గ్రామాలు ఎంపిక చేసి రైతులకు కావలసిన మరి ఏదైతే హార్టికల్చర్ గురించి కానీ, పుట్టు మిషన్ల గురించి కానీ, మరి రసాయన ఎరువులు తయారు చేసే కేంద్రాలు కానీ వారు సెలెక్ట్ చేశారు. ముఖ్యంగా ఈ రోజుల్లో మనం పెస్టిసైడ్ ఎక్కువ వాడుతున్నాం, రసాయన మందులు వాడటం వల్ల మరి దిగుబడి కూడా మామూలుగానే వస్తుంది, తర్వాత మన ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఈ రోజు డాక్టర్ సైంటిస్ట్ రిపోర్ట్స్ ఏంటంటే ముఖ్యంగా రోగాలు వచ్చేది మరి రసాయన ఎరువులు వాడటం వల్లనే. అందువల్ల ఇవి తగ్గించాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుంటున్నారు. మరి దానిలో భాగంగా వీరు స్వచ్ఛంద సంస్థ వారు కూడా పార్టిసిపేట్ అయ్యి రైతులకు రసాయన ఎరువులు వాడకుండా ఈ సేంద్రియ ఎరువులు అంటే మనమే తయారు చేసుకోవచ్చు. మరి పశువుల మూత్రం కానీ పేడ కానీ ఇంకా వేరే కొన్ని రకాలు కలిపి మనం ఉపయోగం చేయొచ్చు. ఇప్పుడే ఇప్పుడు మా దగ్గర కొంత రైతులు ఉన్నారు, వాళ్ళకి అడిగాను, వాళ్ళు చెప్పారు సార్ మేము వాడుతున్నాం 2 సంవత్సరాల నుంచి. వాళ్ళు చెప్తున్నారు మరి పేడ ఎంతున్నది అంటే మరి రసాయన ఎరువు వాడితే 30 క్వింటల్ వరకు వడ్లు వస్తున్నాయి, ఈ ఎరువు వాడటం వల్ల 40-45 క్వింటల్స్ రైస్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇంకా హెల్త్ కూడా బాగుంటుంది, సహజ ఎరువుతోనే మేము అన్ని పంటలు పండిస్తాం, కూరగాయలు వండుతాం, మరి దీనివల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పి వారు చెప్తున్నారు. అందువల్ల మనం మెల్లమెల్లగా రావు రోజు, ఎందుకంటే మనం గత ఎన్నో సంవత్సరాల నుంచి రసాయన ఎరువులు వాడటం అలవాటు పడ్డాం, ఒకసారి పోవాలంటే కష్టం. అందువల్ల మెల్లమెల్లగా దీన్ని చేంజ్ చేసి ఈ సేంద్రీయ ఎరువులు వాడటానికి మనం అందరూ కూడా రావాలని చెప్పి దీనికి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది, తర్వాత ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా చేస్తున్నాయి. అందువల్ల వీరు కాపేశ్వరం తీసుకుందాం, వారు కూడా కొన్ని విలేజ్ సెలెక్ట్ చేసి అక్కడక్కడ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. దీనికి మనం అందరం కూడా రైతులు గ్రామస్తులు కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుతూ సెలవిస్తున్నాం. బాసర సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
బైంసా మండలంలోని గుండగం గ్రామస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని సంవత్సరాల తరబడి మినీ సుద్దవాగ్ బ్యాక్ వాటర్తో ఇబ్బంది పడుతున్నారని బైంసా మండల కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీల ఫ్లోర్ లీడర్ రజాక్ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష లీడరు రజాక్ ఎంపీటీసీ గారు ఇప్పుడు మన గుండెగ్రామ ప్రజల గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. నేను గుండెగాంలో కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ జనరల్ కమిటీ యూత్ కమిటీ మరియు ఎస్సీ కమిటీ వేయడం జరిగింది. ఇక్కడ అందరూ గుండెగాం గ్రామస్తులు అందరు కూర్చొని ఇక్కడ ఇక్కడ అధ్యక్షులుగా పవర్ శ్రీపాల్ గారికి అదేవిధంగా ఎస్సీ కమిటీ నియామకర్ సూర్యకాంత్ గారికి ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గుండెగాంలో చూస్తే చాలా ఘోరంగా ఉన్నది. ఇప్పుడు గుండెగాం ఇక్కడ విలేజ్ మొత్తం ప్రజలు ఇక్కడ గుండెగాంలో లేరు. ఇక్కడ బయట డబుల్ బెడ్రూమ్లో ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇళ్లకు ఇలా ఇళ్ళు మొత్తం అక్కడ కూలిపోయినాయి. ఇంట్లో మొత్తం నీళ్ళు వచ్చినాయని చెప్పి ఇక్కడ వచ్చి ఉన్నారు. మేము కమిటీ కూడా ఇక్కడనే ఇస్తున్నాము. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లోనే కమిటీ వేయడం జరిగింది. ఎందుకంటే ఊళ్ళో ఎవరు లేరు. అక్కడ ఉండడానికి ఇళ్ళు మొత్తం పడిపోయినాయి. ఇక్కడ కొన్ని ఇళ్ళను మొత్తం నీళ్ళు వచ్చి చేరడం ఇంతకుముందు చూశారు, అందరూ చూశారు. అదేవిధంగా ఈరోజు గుండెగాం గ్రామస్తులకు న్యాయం చేయాలా, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము తప్పకుండా న్యాయం చేస్తామని చెప్తూ అదేవిధంగా ఇప్పుడు సీఎం గారు ఇంతకుముందు గుండెగాం పురావస కల్పిస్తామని ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఇంతవరకు 7 సంవత్సరాలు ఏం చేయలేదు. ఇప్పుడేమో మొన్న పోయి గ్రామస్తులు పోయి కలిస్తే ఎమ్మెల్యే విటరే గారు చెప్పారట హుజూరాబాద్ ఎన్నికలు అయిన తర్వాత చేస్తానని. హుజూరాబాద్ ఎన్నికలకు గుండెగాం గ్రామాలకు ఏం సంబంధం ఉన్నది? ఆయన చెప్పిన మాట ప్రకారమే గుండెగాం గ్రామస్తులకు మేము చెప్తున్నాము. మేము కూడా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నాము. హుజూరాబాద్ ఎన్నికలు అయిన తర్వాత ఒకవేళ గుండెగాం గ్రామానికి న్యాయం చేయకపోతే మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇక్కడ నిరాదీక్ష చేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మొన్న ఎమ్మెల్యే గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా, మన విటరీ సాగు వేరే మాట్లాడలేదు కానీ గుండెగాం గ్రామం గురించి మాట్లాడలేదు. ఎందుకు గుండెగాం గ్రామం ప్రజలు మీకు పట్టింపు లేదా? ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలో మాట్లాడితే సీఎం గారు ప్రకటన చేస్తున్నారు. ఏమో మీరు అడిగేదో కదా, ఇక్కడైతే మీరు మంచిగా మాట్లాడుతున్నారు, గ్రామస్తులకు మభ్య పెడుతున్నారు. అక్కడ అసెంబ్లీలో కనీసం ఒక ప్రస్తావన తీసుకురాలేదు గుండెగాం గ్రామం నుంచి. గ్రామం కోసం మరి ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు చెప్పాలి కదా అసెంబ్లీ, ఎందుకు చెప్పలేదు? అయినా మీరు చెప్పి హుజూరాబాద్ ఎన్నికల తర్వాత చేస్తున్నారు, చేయండి. చేయకపోతే మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము నిరాదీక్ష చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా సీఎం గారు కూడా సీఎం ఇప్పుడు మనకు దళిత బస్సు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ మనం ఇవ్వలేదు. రుణమాఫీ అని రుణం ఇవ్వలేదు. ఏ పని చేయకుండా వట్టిని ఇప్పుడు దళిత బంధు అని చెప్పి తీసారు. తీసి అందరికీ ఇవ్వాలి కదా, అన్ని విలేజర్కి ఇవ్వాలి కదా. ఒకటే హుజూరాబాద్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే అక్కడ ఎలక్షన్ ఉన్నది కాబట్టి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక నిజాం చెరువు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ను సందర్శించి మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్లకు పలు సూచనలు చేశారు కలెక్టర్ అభిలాష అభినవ్. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బతుకమ్మ ప్రిపరేషన్ గురించి ఇది విజిట్ జరిగింది. ఇది విజిట్లో మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్పర్సన్, చైర్పర్సన్, కౌన్సిలర్స్, మున్సిపల్ స్టాఫ్ అవన్నీ పాల్గొన్నారు. బతుకమ్మ ఘాట్ ప్రిపరేషన్ అన్ని చూసుకున్నాము. ఆల్రెడీ ఇది రూట్, ఇది లైటింగ్, హెల్త్ అరేంజ్మెంట్స్, వాటర్ అరేంజ్మెంట్స్ ఇది అవన్నీ చూసుకుంటాము. ఒక మెడికల్ టీమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రజాకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఇది అన్నీ చూసుకుంటాము. దానిలో బ్యూటిఫికేషన్ అవన్నీ కూడా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. టుమారో ఇది అవన్నీ టెస్టింగ్ ఉంటుంది. అండ్ నేను అందరూ ప్రజాకి ఇది రిక్వెస్ట్ ఇస్తున్నాను, మీరు వచ్చి బతుకమ్మ మంచిగా సెలబ్రేట్ చేయండి. మన వ్యాప్తి నుంచి మీకు ఏదైనా ఇబ్బంది లేకుంటే మనము చూసుకుంటాము. ఒక హెల్ప్ సెంటర్ కూడా మున్సిపాలిటీలో నడుస్తుంది. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఇస్ దేర్ దెన్ యూ కెన్ కాంటాక్ట్ ద హెల్ప్ సెంటర్స్. మన మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్స్ అందరూ అందుబాటులో ఉంటారు. పోలీస్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఏదైనా ఇష్యూ ఉంటే వీఆర్ ఆల్వేస్ దేర్. బట్ వీఆర్ మేకింగ్ షూర్ దాట్ యువర్ బతుకమ్మ ఫెస్టివల్ ఇస్ సెలబ్రేటెడ్ విత్ గుడ్ స్పిరిట్స్ అండ్ హై స్పిరిట్స్. ప్లీజ్ కమ్, వీ వెల్కమ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి తెలిపారు. మంగళవారం దుబ్బాకలోని సీఐ కాలంలో దొంగల వివరాలు తెలియజేశారు. దుబ్బాక మండలం చౌరస్తాలో
మా దుర్గాక ఎస్ఐ శ్రీ స్వామి గారు, సిఎస్ శ్రీనివాసరెడ్డి గారు వారి సిబ్బందితో ఒక నమ్మదగిన సమాచారం వస్తే అక్కడ పోయి వాళ్ళు వెహికల్ చెక్ చేస్తుంటే ఒక టవేరా వెహికల్ వచ్చింది. రామాయణపేట రూట్ నుంచి టవేరా వెహికల్ ఇటు సిద్ధిపడకపోతున్నాను. వీళ్ళని చూసి వాళ్ళు టర్న్ చేసుకుని వెళ్ళిపోతుంటే మా ఆఫీసర్ పరిమాణం వచ్చి దాన్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించండి, విచారించగా వాళ్ళను ఒక ఏడుగురు ఉన్నారు దాంట్లో టవేరా వెహికల్లో, నలుగురు ఆడవాళ్ళు ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళను మా పోలీస్ సిబ్బంది వాళ్ళు ఇంటర్గ్రేట్ చేయడం జరిగింది. ఎందుకు ఇంటర్గ్రేట్ చేసినంటే మన దగ్గర కొన్ని అనుమానాస్పద ఇప్పుడు జనరల్గా ఏడుగురు మనసు ఒక మా ఫోన్ ఉండాలి, మా దగ్గర ఫోన్లో ఒక 17 ఫోన్ వేరే పెన్ డ్రైవ్ ఉంది, అదేవిధంగా బంగారు వస్తువులు అన్నీ దాచిపెట్టుకునే వాళ్ళు. ఇవన్నీ అనుమానం వచ్చి వాళ్ళ భాష వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళు మనం ఇంటర్గ్రేట్ చేస్తే ఇంటర్గ్రేషన్లో భాగంగా వాళ్ళ దగ్గర మనకు వీళ్ళు దొంగలని తేలింది. వీళ్ళు ఈ రాజశేఖర్ నాయుడు, వెంకటేశ్వర్లు ప్రభు, ఈ ఆడవాళ్ళు నలుగురు, వీళ్ళంతా కూడా కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తులు. వీళ్ళు చుట్టారు, వీళ్ళు వీళ్ళు కలుసుకొని వీళ్ళు దొంగతనాలకు అలవాటు పడ్డారు. వీళ్ళు ఏంటంటే చేసిన దాంట్లో ఈ దుబ్బాకలో మనకు 21/8/2012 నాడు శ్రీ బాలాజీ టెంపుల్ ప్రారంభోత్సవం రోజు ఒకటి ఇక్కడ బంగారు వస్తువు వజ్రం అనే ఒక ఆవిడ మెడలో ఒక వజ్రం ఒక బంగారు వస్తువు పోయింది, 3 నెక్లెస్ పోయింది. దాని నుంచి మనం చేస్తే ఆ నెక్లెస్ వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. ఆ విషయంలో ఇంకా ఇంటర్వ్యూ చేసినాము. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైన బతుకమ్మ పండుగ నిజాంబాద్ జిల్లా భీమ్గల్ మండల్ పిప్రి గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది.